వెల్కమ్ టు షాక్ న్యూస్. దిస్ ఇస్ రేఖ. టమాటాల ధరలు ఊహించని విధంగా పెరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల సామాన్యులు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. దేశంలోని చాలా నగరాల్లో పెట్రోల్ ధరలు లీటర్ 110 రూపాయలకు అటు ఇటుగా ఉంటే, టమాటాల ధరలు మాత్రం కేజీ 150 రూపాయలకు పైగా ఉన్నాయి. మొన్నటికి మొన్న తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలో కేజీ 180 రూపాయలు పలికాయి టమాటాలు. ఇప్పుడు విశాఖపట్నంలో కేజీ 160 రూపాయలకు చేరాయి. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో పలు నగరాల్లో టమాటా రేట్లు కేజీ 110 నుంచి 150 వరకు ఉన్నాయి. మరో 3 వారాల పాటు టమాటాల ధరలు ఇలాగే కొనసాగుతాయని, ఈ నెలాఖరుకు తగ్గుతాయని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సబ్సిడీ ధరలపై ప్రభుత్వాలు టమాటాలను విక్రయిస్తున్నాయి. తమిళనాడులో డీఐజీ ర్యాంకులో ఉన్న ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోయంబత్తూరు డీఐజీగా ఉన్న విజయ్ కుమార్ ఈరోజు ఉదయాన్నే తన సర్వీసు రివాల్వర్తో కాల్చుకుని చనిపోయారని కేసు నమోదైంది. 45 ఏళ్ల విజయ్ కుమార్ ఉదయాన్నే మార్నింగ్ వాక్ వెళ్లారు. 6:45 తిరిగి తన అధికారిక నివాసానికి వచ్చారు. సర్వీస్ రివాల్వర్ ఇవ్వాలని గన్మెన్ను అడిగారు. 6:55 తనను తను కాల్చుకుని చనిపోయారని తమిళనాడు పోలీసు ఉన్నతాధికారుల కథనం ప్రకారం, విజయ్ కుమార్ గత కొన్నాళ్లుగా డిప్రెషన్ లో బాధపడుతున్నారు. దీనికి ఆయన కౌన్సిలింగ్ తీసుకుంటూ మందులు కూడా వాడుతున్నారు. ఆయన కుటుంబం కూడా కొన్నాళ్ల కిందటే కోయంబత్తూరు వచ్చింది. కోయంబత్తూరు డీఐజీ బాధ్యతల కంటే ముందు ఆయనే చెన్నైలో అన్నానగర్ డిప్యూటీ కమిషనర్ గా ఉన్నారు. పలు జిల్లాల్లో ఎస్పీగా కూడా పనిచేశారు. రాష్ట్రంలో బార్లు, రెస్టారెంట్లను 24 గంటలు తెరిచి ఉంచేందుకు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉత్తర భారతదేశంలో ఇలా రాత్రి పగలు కార్యకలాపాలు నడుపుకునేందుకు బార్లు, రెస్టారెంట్లకు అనుమతి ఇచ్చిన మొదటి రాష్ట్రం తమదేనని హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా తెలిపారు. రాష్ట్రంలోని కార్పొరేట్ కార్యాలయాలు 24 గంటలు పనిచేస్తున్నాయని, ఆ ఉద్యోగులు రాత్రిళ్లు కూడా వేడివేడిగా ఆహారం తీసుకునేందుకు తాము తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ఈ మేరకు చట్టంలో మార్పులు చేశామని ప్రకటించారు. కాగా రాత్రి సమయాల్లో కూడా బార్లు, రెస్టారెంట్లు తెరిచి ఉంచడం వల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఆ మేరకు భద్రతా పరంగా కూడా తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళా పోలీసు అధికారి చేస్తున్న మోసం బయటపడింది. 90 లక్షల విలువైన 500 రూపాయల నోట్లు ఇస్తే 1 కోటి రూపాయల విలువైన 2,000 నోట్లు ఇస్తానంటూ విశాఖపట్నం ఏఆర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న స్వర్ణలత మోసం చేశారు. ఈమె ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్ల సంఘానికి ఉపాధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. ఒక ఏజెంట్తో జతకట్టిన స్వర్ణలత 2 రిటైర్డ్ నేవల్ ఆఫీసర్ల నుంచి 90 లక్షల రూపాయల విలువైన 500 నోట్లను తీసుకున్నారు. కానీ వారికి ఇస్తామని చెప్పిన 1 కోటి రూపాయలు ఇవ్వలేదు. దీంతో ఆ 2 రిటైర్డ్ ఆఫీసర్లు పోలీసులను ఆశ్రయించి స్వర్ణలతపై కేసు పెట్టారు. ఈమెకు 2 హోంగార్డులు కూడా సహకరించినట్లు విచారణలో తేలింది. చంపేస్తామని బెదిరించి బలవంతంగా వసూళ్లకు పాల్పడేవారని పోలీసులు గుర్తించారు. ఈమెపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కర్ణాటక రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఫ్రీగా ఎక్కడికైనా ప్రయాణించే వెసులుబాటు రావడంతో కర్ణాటక మహిళలతో బస్సులు నిండిపోతున్నాయి. అయితే ఈ పథకం సైడ్ ఎఫెక్ట్లు కూడా అలాగే ఉన్నాయి. తాజాగా వీరభద్రయ్య అనే ఒక వ్యక్తి మహిళలాగా వేషం మార్చి ఫ్రీగా బస్సులో తిరగాలని ప్లాన్ వేశాడు. అందుకోసం ముస్లిం మహిళలు వేసుకునే బుర్కా వేసుకున్నాడు. బస్టాండ్కి వచ్చి కూర్చున్నాడు. కానీ అక్కడ ఉన్న మహిళలకు అతడి వాలకంపై అనుమానం వచ్చింది. ఎప్పటిలాగే కొన్ని ప్రశ్నలు వేయగా అతడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన మహిళలు బుర్కా తీసేయడంతో వీరభద్రయ్య బండారం బయటపడింది. ఫ్రీగా బస్సు కోసం బుర్కా వేసుకోలేదని, అడుక్కునేందుకే వేసుకున్నానని అతను చెబుతున్నాడు.